పర్టికులర్లీ ఈరోజు చూసినట్లయితే కూడా ఈ టోటల్ ఎపిసోడ్ టీడీపీ క్యాడర్లో కూడా నిన్న మొన్నటి దాకా కూడా నిజంగా లోకేష్ పాదయాత్ర వరకు మీరు అన్నట్టు నిస్తేజంగానే ఉంది. సో మొత్తం ట్విల్ట్ అవుతుంది, మొత్తం నిజంగానే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుంది, మొత్తం పార్టీ సినారియోని కూడా మార్చేస్తుంది అనేది అయితే అంతర్గతంగా ఒక చర్చ అయితే జరుగుతుంది పార్టీ. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇక్కడ ఒకటేంటి అంటే మీరు గమనించుకుంటే తెలుగుదేశం పార్టీలో నిస్తేజం అనేది తాత్కాలికంగా ఆవహించింది. ఎందుకు ఆవహించిందంటే 2019 అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా మీరు గుర్తుంచుకుంటే అమరావతి ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి మూడు రాజధానుల ప్రకటన జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా చెలరేగింది. చంద్రబాబు నాయుడు గారు, సిపిఐ రామకృష్ణ గారు ఆ రోజుల్లో అఖిలపక్ష నాయకులందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేశారు. అనంతపూర్ జిల్లా నుంచి విశాఖపట్నం దాకా సభలు ఏర్పాటు చేశారు. ప్రతి దగ్గర ప్రజామోదం పొందారు. అయితే ఈ ప్రజామోదం పొందుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైపు నుంచి కూడా దాడులు దౌర్జన్యాలు పెరిగినాయి. తెనాలిలో మార్కెట్ యార్డ్ దగ్గర, తెనాలి మార్కెట్ సెంటర్లో అక్కడ దీక్షా శిబిరాన్ని తెనాలి ఎమ్మెల్యే స్వయంగా దగ్గర నుంచొని ఆ దీక్షా శిబిరాన్ని దగ్ధం చేయించిన తీరు, అక్కడ దీక్షా శిబిరంలో కూర్చున్న వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేసిన తీరు, పైగా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా తెనాలలో అడుగు పెట్టనివ్వను అని చెప్పిన తను చేసిన భీకర ప్రకటన నేపథ్యంలో దాన్ని సవాల్గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్తో సహా మొత్తం జిల్లా యంత్రాంగం, జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా తెనాలి వస్తున్నాం మేము, నువ్వు ఎందరూ కట్టుకుంటావు చూడమని చెప్పని ఒక సవాల్గా తీసుకొని తెనాలి రావడం జరిగింది. తెనాలి కిక్కిరిసిపోయింది. నేను కూడా ప్రత్యక్షంగా హాజరయ్యాను ఆ రోజు. అమరావతి జెండా పట్టుకొని మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపర్లో ఎక్కడైతే ఆ శిబిరం దగ్ధం జరిగిందో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పత్తిపాటి పుల్లారావు గారు, నక్కానంద బాబు గారు, సిపిఐ రామకృష్ణ గారు, నేను ఐదుగురుమే ఉంటాం. మా ఐదుగురు ఫోటోలో వచ్చినాయి మరుసటి రోజు పేపర్లో కూడా. అంటే కొన్ని వేల మందితోటి తెనాలి టౌన్లో కథం దొక్కారు. కాకపోతే ఏమైందంటే 2020 జనవరి నెలలో ఇది జరిగింది. ప్రభుత్వంకి కలిసి వచ్చిన అదృష్టం ఏంటి అంటే మార్చి నెల నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ రావడం, ఆ ప్రచారంలో ఉండగానే కరోనా రావడం. ఈ కరోనా సాగుతోటి 2020-21 రెండు సంవత్సరాల పాటు ఆ కోవిడ్ ప్రోటోకాల్స్ తోటి పోలీసులు 10 మంది ఎక్కడ సమీకృతం కాకుండా కాపాడగలిగారు. ప్రభుత్వానికి అండగానే అంటే ప్రభుత్వ కార్యక్రమాలు మొత్తం యథావిధిగా జరుపుకున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలని నిర్బంధించడానికి, నిరోధించడానికి, ఆటంకాలు సృష్టించడానికి ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రభుత్వానికి ఒక వరంగా మారినాయి. అటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే 2022 ఒంగోలులో మహానాడు తెలుగుదేశం పార్టీ సంకల్పించుకుందో ఆ రోజు కూడా ప్రభుత్వం దాన్ని ఆ పార్టీ ఇంటర్నల్ కార్యక్రమంగా వదిలేసుకున్నట్టయితే వేరుగా ఉండేది. కానీ వాళ్ళు అక్కడ ఒక మినిమం స్టేడియం బుక్ చేసుకుంటే దాన్ని రద్దు చేయించడం, ఆర్టీసీ బస్సులకు చలనాలు కడితే దాన్ని కూడా క్యాన్సిల్ చేయించిన తర్వాత తెలుగుదేశం క్యాడర్లో ఎన్నాళ్ళు ఈ ఒత్తిడి, ఈ నిర్బంధం భరించాలి. తెలుగుదేశం క్యాడర్లో కూడా ఒక పట్టుదల పెరిగి 100కి 100 రూపాయలు రోడ్డు ఎక్కడం అనేది మొదలైంది. కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఊహించకుండా వాళ్ళ వాళ్ళ సొంత రవాణా ఏర్పాటు చేసుకొని ఆటోలు, టూ వీలర్ల మీద కూడా ఒంగోలుకు తరలిరావడం చూసాం మనం. అటువంటి నేపథ్యంలో తెలుగుదేశం నాయకత్వం కూడా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మినీ మహానాళి పేరిట పర్యటన మొదలుపెట్టారు. ఈ బాద్రే బాద్రి పేరిట కార్యక్రమాలు టేకప్ చేశారు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి పేరిట కార్యక్రమాలు టేకప్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తాను ముఖ్యమంత్రిగా ఉండక కాలంలో ఎంత పురోగతి సాధించాను, ఎంత ఖర్చు పెట్టాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత నిర్వీర్యమైన అనేది ప్రజలకు తెలియజెప్పడం కోసం ఒక సుదీర్ఘ పర్యటన రాయలసీమ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పర్యటన చేశారు. నారా లోకేష్ ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని 2019 ఆయనకి చేరువయ్యారో అదే యువత ఎంత నిర్వీర్యమవుతూ ఉన్నారు, ఎంత ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారాల వలలో పడిపోయి యువత ఎంతగా నష్టపోయారు అనేది యువతరానికి తెలియజెప్తా, తాము గతంలో ఏం చేశాము, రేపు భవిష్యత్తులో ఏం చేయగలుగుతామని చెప్పని యువతలో భరోసా నింపుతా, మీరు నైరాశ్యంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు, రేపు రోజున మన ప్రభుత్వం వస్తుంది, మీకు అండగా మేము ఉంటాము, మీకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది అని చెప్పని ఒక భరోసా నింపుతా ఆయన కూడా ఒక పాదయాత్ర టేకప్ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ 100కి 100 రూపాయలు రీఛార్జ్ అయిందనేది వాస్తవం. అది గమనించారు కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చిన వైసీపీ పార్టీ ఇంటర్నల్గా చేయించుకున్న ఐపాక్ ద్వారా చేయించుకున్న సర్వే రిపోర్టు, అట్లాగే ఇండియా టుడే సర్వే రిపోర్టు, అంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా ఒక కిరాయ సర్వే చేయించుకొని దాని ద్వారా ప్రజాప్రాయం తనకు అనుకూలంగా మలుచుకోవాలి, ప్రచారం చేసుకోవాలని చేసిన ప్రయత్నం కూడా ఈ 2 సర్వేలు కూడా వైసీపీ పార్టీకి ప్రతికూలంగాను, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను ఫలితాలు ఉన్నాయి, రాబోతున్నాయి అనేది తెలియజేసిన దృష్ట్యానే ప్రభుత్వం ఇప్పుడు ఉలికిపాటుకు గురయ్యి ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కేసులు లాంటి వాటికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికన్నా ముందు కొన్ని లక్షల దొంగోట్లు జరిపించారు. ఎన్నికల వ్యవస్థను ఒక అపహాస్యం చేసే ప్రయత్నం చేశారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చూసాం మనం, అంటే దొంగ ఓటరు ఐడీలతోటి
కొన్ని వందల బస్సుల్లో వేల మందిని తీసుకొచ్చి ఒక ఎన్నికలను అపహాస్యం చేసిన తీరు చూసాము. అదే ప్రహసనాన్ని కొనసాగించాలని చెప్పని ఇప్పుడు కొన్ని లక్షల దొంగోట్లు జరిపించారు, కొన్ని లక్షల అర్హులైన తెలుగుదేశం సానుభూతి పట్ల ఓట్లు తొలగించారు. వీటిని కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళటం, మళ్ళీ తిరిగి ఎలక్షన్ కమిషన్ కూడా 2022 జనవరి నుంచి జరిగిన ప్రతి తొలగింపు మీద విచారణ జరగాలని చెప్పని ఆదేశించిన నేపథ్యంలో ప్రతి చర్య తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినవి, ఆయన ఆశించినవి ఆయనకు ప్రతికూలంగానే మారుతున్నాయి. ప్రతి సంఘటన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే పరిగణిస్తున్నది నేపథ్యంలో రేపు 2024 ఎన్నికలు అనేది నూటికి నూరు పాళ్ళు ప్రజాభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉండటం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.